రాష్ట్రంలో ముస్లిం మైనారిటీల పట్ల గత ప్రభుత్వాలు వ్యవహరించిన తీరుకు ప్రస్తుత అధికార వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు అత్యంత దారుణంగా ఉందని ముస్లిం మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు ఫరూక్ సిద్దీ తెలియజేశారు. ఎన్నికల ముందు ముస్లిం మైనారిటీలకు వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలంటూ అన్ని రాజకీయ ప్రజా సంఘాలతో కలిసి కర్నూలు నగరంలో ప్రైవేట్ హోటల్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అన్ని పార్టీల నేతలు హాజరై తమ అభిప్రాయాలను తెలియజేశారు. అనంతరం ముస్లిం మైనార్టీ హక్కుల పరిరక్షణ రాష్ట్ర అధ్యక్షులు ఫరూక్ సిద్దీ మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం జనరల్ బడ్జెట్లో కేటాయించిన స్కీములు ఉన్నాయో వాటన్నిటినీ కూడా తీసుకువచ్చి మైనార్టీల్లో లెక్క చూపడం అనేది ఇప్పటిదాకా భారతదేశంలో ఎక్కడ జరగని పరిస్థితి అన్నారు. ముఖ్యమంత్రి జగన్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నవరత్నాల పథకాలకు మైనార్టీలకు కేటాయించిన బడ్జెట్ నుండి 90% నిధులు విధిస్తున్నారని, మిగిలిన 10% ముస్లిం మైనార్టీల వేతనాలకు వినియోగిస్తున్నారని, గత ప్రభుత్వంలో ఎన్నడూ లేని విధంగా వైసీపీ ప్రభుత్వ మైనార్టీ ఎమ్మెల్యేలు అధిక సంఖ్యలో ఉన్నా కూడా వారు కేవలం ప్రైవేట్ సంస్థలో పనిచేసే ఉద్యోగులుగా వ్యవహరిస్తున్నారని, తప్ప మైనార్టీ హక్కుల సాధన కొరకు ముందుకు రావడం లేదన్నారు. ముస్లిం మైనార్టీ హక్కుల సాధనకై రానున్న రోజుల్లో పార్టీలకు అతీతంగా 30-40 వేల మందితో ఉద్యమం చేపడతామన్నారు. అంతేకాక తమ ప్రభుత్వం విధించిన ఆస్తి పన్ను ఖండిస్తున్నారన్నారు. అలాగే వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత దుల్హన్ పథకం లబ్ధిదారులకు వారికి అందించాల్సిన మొత్తాన్ని అందజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, కాంగ్రెస్, వైసీపీ, ఎన్డబ్ల్యూపీ, ఇతర పార్టీ నేతలు, ప్రజా సంఘాలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మీ స్పందనగా ముందుగా మహిళల నుంచి ప్రారంభిద్దాము. మహిళల నుంచి ప్రతి ఒక్కరూ దయచేసి ఒక 5 నిమిషాలకు మించకుండా మీ ప్రసంగం ఉండేట్టు చూసుకోండి. వాల్యుబుల్గా మీరు అనుకుంటారో అని చెప్పండి. నేషనల్ ఉమెన్స్ పార్టీ ఇక్కడ వచ్చేసిన పెద్దలందరికీ మరియు సోదరి సోదరి మహిళలందరికీ నా తరపున నమస్కారం. నా పేరు ఎస్ఎస్సీనా బేగం. నేను నేషనల్ ఉమెన్స్ పార్టీ తరపున వచ్చాను. సో మన మైనారిటీస్కి జరుగుతున్న అన్యాయం మనందరికి తెలిసిందే. ఇప్పుడు ఫారూక్ షెట్టి గారు మాట్లాడారు. సో ఏదైతే ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం ఏదైతే ఉందో, ఏదైతే వాగ్దానాలు ఇస్తాం మైనారిటీ, ముస్లిం మైనారిటీకి ఇస్తామని చెప్పారో అది ఇంతవరకు అమల్లోకి తీసుకుని రాలేదు. తక్షణమే వైసీపీ ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ వాగ్దానాలన్నీ పూర్తి చేయాలని నేను నేషనల్ ఉమెన్స్ పార్టీ తరఫున తెలియజేయడం జరుగుతుంది. ఇంకొక విషయం ఏమంటే, మహిళలకు ఎన్ని చట్టాలు వచ్చినా న్యాయం అనేది జరగడం లేదు. ఇందాక మేము ఇందాక గోలికొండ మండలం నుంచి వచ్చారు. ఆమె వాళ్ళ అమ్మ ఆ తల్లిదండ్రులు ఎంత బాధగా చెప్పిందంటే, 24 సంవత్సరాల అమ్మాయి. ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ముఖ్య మైనార్టీ హక్కుల గురించి మరియు వారి యొక్క సమస్యల గురించి కూడా ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రతి ఒక్కరు కూడా వారి అభిప్రాయాలని, ఈ యొక్క ప్రభుత్వం చేస్తున్నటువంటి వైఫల్యాన్ని కూడా ఎండగట్టడం జరిగింది. ముఖ్యంగా మైనార్టీ మహిళలకు ఎవరికైతే జరుగుతున్నటువంటి అఘాయిత్యాల్లో భాగంగా చలో గోనెగండ్ల అని చెప్పేసి గోనెగండ్లకు సంబంధించినటువంటి ఒక అమ్మాయికి జరిగినటువంటి ఇష్యూని ముఖ్య ఎజెండాగా చేసుకుని రేపు మైనార్టీ అయినటువంటి అమ్మాయికి జరిగినటువంటి అన్యాయానికి మేమందరం కూడా జనసేన పార్టీ తరఫున మహిళలందరం కూడా ముందుండి ఆ న్యాయం జరిగేంత వరకు కూడా మేము కలిసి పోరాడతామని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. జై హింద్. పరిరక్షణ సమితి వ్యవస్థాపకులు ప్రెసిడెంట్ ఫారూక్ షిబ్లి గారి ఆధ్వర్యంలో ఆల్ పార్టీస్ అన్నీ కూడా ఈరోజు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఒకటి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. నన్ను కూడా టీడీపీ పార్టీ కర్నూలు పార్లమెంటు మహిళా అధ్యక్షురాలుగా ఇక్కడికి ఇన్వైట్ చేసినారు. దీనిలో ముఖ్య ఎజెండా ఏంటంటే, ముస్లింలకు ఈ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ముస్లింలకు కానీ మైనార్టీస్కి కానీ రావాల్సినవి ఏవే కానీ సదుపాయాలు రావడం లేదు. అలాగే దుల్హన్ స్కీము పూర్తిగా బంద్ అయిపోయింది. ముస్లిం మైనార్టీలకు ఇచ్చే మైనార్టీ లోన్స్ కూడా బంద్ అయిపోయినాయి. అలాగే ప్రతిదీ కూడా అన్నీ ఈయన దిశా చట్టం లేనిది దిశా చట్టాన్ని ప్రజలకు మభ్యపెట్టి చూపడం కానీ, ప్రతిదీ ఈయన ప్రభుత్వంలో జరిగే లోటుపాట్ల గురించి మేము చర్చించడం జరిగింది. అదేవిధంగా అన్ని పార్టీలు ఏకమై ప్రభుత్వం చేసే వైఫల్యాన్ని ఎండగొడతామని మీ విషయంగా మేము తెలియజేస్తాము. అందరికీ నమస్కారం అండి. మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి ఏదైతే కర్నూలు జిల్లా కమిటీ ఉందో ఆ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు కర్నూలు సిటీలో రౌండ్ టేబుల్ సమావేశం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడానికి గల ముఖ్య కారణం ఏమిటంటే, రాష్ట్రంలో ఏ విధంగా అయితే ఇంతకు ముందు జరిగినటువంటి ఏదైతే ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రభుత్వాలు అన్నీ కూడాను వ్యవహరించిన తీరు ఒక రకంగా ఉంటే,
ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు అత్యంత దారుణంగా ఉంది. అది ఈ మాట ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే జనరల్ బడ్జెట్లో అలాట్ చేసినటువంటి ఏదైతే స్కీమ్స్ ఉన్నాయో వాటన్నింటినీ కూడా తీసుకొచ్చి మైనార్టీలో లెక్క చూపడం అనేది ఇప్పటిదాకా భారతదేశంలో కూడా ఎక్కడ కూడా జరిగినటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం దీనికి పూర్తిగా వ్యతిరేకంగా ఈరోజు ఏదైతే జనరల్ బడ్జెట్ ఉందో దాన్ని తీసుకొచ్చి ముస్లిం మైనార్టీలపై ఖర్చు పెడుతున్నాము అని చెప్పి చెప్తున్నారు. కానీ వాస్తవానికి ఆర్టీఐ రిపోర్ట్ ద్వారా తీసుకుంటే అందులో చాలా స్పష్టంగా ఏదైతే మన నవరత్నాలు ఉన్నాయో ఆ నవరత్నాలు ఇంప్లిమెంట్ కోసం మైనారిటీలకి అలాట్ చేసినటువంటి ఏదైతే బడ్జెట్ ఉందో ఆ బడ్జెట్ మొత్తాన్ని కూడాను 90% దానికే డైవర్ట్ చేయడం జరుగుతుంది. 10% కేవలం ఏదైతే ఖర్చు పెడతారో అది కూడాను జీతభత్యాల కోసం మాత్రమే అవి ఖర్చు పెడతారు. అంటే ఇప్పటి వరకు దేశ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా అంటే ముస్లిం మైనార్టీలకు సపరేట్గా ఎటువంటి ఇది లేకుండా ఈ యొక్క ప్రభుత్వం అనేది ముందుకు సాగడం జరుగుతుంది. కాబట్టి అందరికి కూడాను దీంట్లో అన్ని పొలిటికల్ పార్టీస్ నుంచి కాంగ్రెస్ సీనియర్ నాయకులు అయినటువంటి అహ్మద్ అలీఖాన్ గారు, అదేవిధంగా ఎస్డిపిఐ పార్టీ, దాని తర్వాత తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి కొంతమంది కార్పొరేటర్లు, దాని తర్వాత అదేవిధంగా అన్ని ఆర్గనైజేషన్లు, అదేవిధంగా ధార్మిక సంస్థలు అందరినీ కూడాను కలుపుకొని మా యొక్క హక్కుల సాధన ఏ రకంగా చేసుకోవాలి, ఎందుకు మా యొక్క మాటని ఎవరు వినిపించుకోవట్లేదు. ఎందుకంటే గత ప్రభుత్వంతో పోలిస్తే కనుక ఇక్కడ మనకి కావాల్సినటువంటి మైనార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు. మైనార్టీ ఎమ్మెల్యేలు ఉన్నా కూడా కానీ ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల్లా వ్యవహరిస్తున్నారే తప్ప మైనార్టీల యొక్క హక్కుల సాధన కోసం వారు ఏమాత్రం కూడా ముందుకు రావట్లేదని చెప్పేసి స్పష్టంగా ఈ 2.5 సంవత్సర కాలంలో చాలా స్పష్టంగా అర్థమైపోయింది. కాబట్టి మాకు కావాల్సింది హక్కులు, ఆ హక్కుల కోసం మాత్రమే మేము పోరాడుతున్నాం తప్పించి మాకు పార్టీలతో ఎటువంటి సంబంధం లేదు. ఈ విషయంగా ముందుకు సాగుతూ రానున్న రోజుల్లో 30-40 వేల మందితో కలిపి ఒక భారీ ఎత్తున ఒక ర్యాలీ అనేది ఆర్గనైజ్ చేసి దానికి పెద్దగా మన ఖాజీ అషర్ అంటే ఇక్కడ ఉన్నటువంటి అందరికన్నా పెద్దలు ఖాజీ గారు మౌలానా అబ్దుల్ సలాం గారు ఆయన యొక్క నేతృత్వంలో ఇన్షాల్లా ముందుకు సాగడం జరుగుతుందని చెప్పేసి ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశం నిశ్చయించడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరితో కూడాను మేము కోరుకునేది ఏమిటంటే మా యొక్క హక్కుల సాధన కోసం మాత్రమే గళం విప్పాలే తప్పించి ఇక్కడ ఏదో ఆ పార్టీకి లింకప్ చేయడం లేకపోతే ఈ పార్టీకి లింకప్ చేయడం అనేది వదిలివేయాలి. అదేవిధంగా రెండో అతి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఏదైతే చెత్త పన్ను, దాని తర్వాత వీటి గురించి ఏదైతే ఈ మధ్యలో పెంచుతున్నారో దానిపై కూడాను ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశం పూర్తిగా ఖండించడం జరిగింది. వాటిని ఇమ్మీడియట్గా వెనక్కి తీసుకోవాలని చెప్పేసి కూడా డిమాండ్ చేశాము. అదేవిధంగా ఎస్డిపిఐకి చెందినటువంటి అబ్దుల్లా ఖాన్ గారు చాలా మంచి ఒక పాయింట్ అనేది రేస్ చేశారు. అదేమిటంటే ఈ ప్రభుత్వం 2019 మే నుంచి ఎప్పుడైతే వీళ్ళు ఎస్టాబ్లిష్ చేశారో అక్కడి నుంచి తీసుకొని ఇవాళ వరకు, ఎందుకంటే ఎప్పుడైతే ఎలక్షన్ ఇయర్ వస్తుందో ఆటోమేటిక్గా దుల్హన్ పథకం కానివ్వండి లేకపోతే ఏదైతే వాగ్దానం ఉన్నాయో తుచా తప్పకుండా వాటన్నింటి కూడా అమలు చేసే ప్రయత్నం చేస్తారు. కానీ మా యొక్క డిమాండ్ ఏంటంటే మీరు ఏ రోజునైతే మీరు అధికారంలోకి వచ్చారో మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు కూడాను చాలా స్పష్టంగా నేను అధికారంలోకి రాగానే ఇమీడియట్గా వీటన్నింటిని కూడాను అమలు చేస్తామని చెప్పి చెప్పారు. కాబట్టి ఏదైతే దుల్హన్ పథకం ఉందో, ఏదైతే ఇమామ్ మౌజులకు రావాల్సినటువంటి ఎంహెచ్పిఎస్ ఆధ్వర్యంలో అన్ని పార్టీస్ వారు కలిసి ఒక ఏదైతే ప్రభుత్వం ఉందో ముస్లిమ్స్ మైనారిటీకి ఏదైతే స్కీమ్స్ అందడం లేదో దాని గురించి చర్చించడం జరిగింది. సో మైనారిటీస్కి ఏదైతే అందాలో అవి అందడం లేదు, ఏదైతే దుల్హన్ స్కీమ్ ఉందో, వక్ఫ్ ల్యాండ్స్ ఉన్నాయో ఇవన్నీ తక్షణమే గవర్నమెంట్ అందజేయాలని నేను కూడా నేషనల్ ఉమెన్స్ పార్టీ తరఫున తెలియజేస్తున్నాను. ఇంకొక విషయం ఏమంటే మహిళలకు ఎన్ని చట్టాలు వచ్చిన న్యాయం అనేది జరగడం లేదు. మనకి దిశ చట్టం వచ్చింది కానీ ఇంతవరకు అమలులోకి లేదు. సో మన కర్నూలు జిల్లాలోని కోనగళ్ళ మండలంలో రీసెంట్ 1 ఇయర్ అయింది దాదాపు అమ్మాయికి ఇన్సిడెంట్ జరిగి, ఇంతవరకు ఆ అమ్మాయికి న్యాయం అనేది జరగలేదు. సో రేపు అనగా 13వ తారీఖున చలో కోనగళ్ళ ప్రోగ్రామ్కి మనమందరం ఆ అమ్మాయి పేరెంట్స్కి ఏదైతే ఆ అమ్మాయి చనిపోయిందో ఆ అమ్మాయి పేరెంట్స్కి మనం సపోర్ట్గా నేషనల్ ఉమెన్స్ పార్టీ సపోర్ట్గా ఉంటుందని న్యాయం జరిగే వరకు పోరాడతామని నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. జై హింద్.